గత అనుభవాలు ఇప్పటికీ మనకి రాష్ట్రం విడిపోయినప్పుడు వచ్చిన అనుభవాలు ఇప్పటికీ గుర్తుంటాయి. ఒకే ప్రాంతం అభివృద్ధి చెందితే, ఒకే పట్టణం అభివృద్ధి చెందితే ఎలాంటి పరిణామాలు ఉంటాయో హైదరాబాద్ ఊరేడు వచ్చినప్పుడు మనంతా ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. ఆ పరిస్థితి భవిష్యత్తులో ఎక్కడ రాకూడదని, ఎప్పటికీ ఈ రాష్ట్రంలో ఉండకూడదని, ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు సమానంగా ఉండాలని, అన్ని ప్రాంతాలు తన దృష్టిలో సమానమేనని, అభివృద్ధి అయినా పరిపాలన అయినా ప్రాంతాల్లో సమానంగా చేయాల్సిందే అంటూ ఒక మంచి సత్ ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టుకుంటుంది. శాసన రాజధానిగా అమరావతి, పాలనా రాజధానిగా విశాఖ భవనంకి ఎత్తుకోవాల్సి వస్తుందన్న మాట అదే చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడిన మాట ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఈరోజు ఏ కారణాల చేత ఈరోజు స్టాండ్ మార్చుకోవచ్చు, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజల్లో ఒకే స్టాండ్ ఉంది. ఆ స్టాండే మూడు ప్రాంతాలకి మూడు రాజధానులు కావాలని జగన్మోహన్ గారు తీసుకున్న నిర్ణయం శభాస్ అంటున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు మద్దతిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి సాంక్షోభేతమైన నాయకుడు వచ్చాడు ఈ రాష్ట్రానికి సంతృప్తితో ఉంది. అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో గౌరవించారనే ఆలోచనతో ఉంది. ఈ ముఖ్యమంత్రి గుర్తిస్తున్నాడన్న ఆలోచనతో ఉంది. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.